ఇప్పటికి చూసుకున్నట్లయితే లోకేష్ కూడా స్పష్టంగా దాదాపు 10,000 ఓట్ల చిలికి లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన అభ్యర్థి కూడా నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి కూడా లీడ్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా అన్ని రౌండ్లు, మొదటి రౌండ్లో అయితే దాదాపు 3, 4, 5 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. ఈ రౌండ్లన్నిటి కూడా ఒక్కొక్క ఫలితాన్ని చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థులు చాలా స్పష్టంగా ముందుకు ఉన్నట్లు అర్థమవుతా ఉంది. ఓకే, సో దీప్తి, ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనిపించట్లేదు, సో ఫ్లిప్ అవ్వట్లేదు ఎక్కడ కూడా, కంటిన్యూస్ గా కాస్త ఎక్కువ తక్కువ కంటిన్యూ అయిపోతున్నాయి. సో కృష్ణా గుంటూరులో పరిస్థితి ఇది, ఉభయ గోదావరి జిల్లాలో సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో? మొత్తం 34 కాన్స్టిట్యుయెన్సీల్లో సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? కేవలం 4 నుంచి 5 చోట్ల మాత్రమే వైసీపీ స్వల్ప మెజార్టీ, కేవలం 400 నుంచి 500 మాత్రమే. మిగతా అన్ని కూడా ఓవరాల్గా ఉమ్మడి కూటమిలో భాగంగా అన్ని చోట్ల కూడా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల కేవలం రంపచోడవరంలో వైసీపీ కేవలం 450 నుంచి 500 మెజార్టీ ఉంటే, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ సతీ సూర్యనారాయణ రెడ్డి స్వల్ప మెజారిటీ అంటే 450లో ఉన్నారు. కానీ ఇంకా 3వ రౌండ్ కొనసాగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 4వ రౌండ్ పూర్తయ్యే సైజుకి దాదాపుగా 19,144 మెజార్టీలో ఉన్నారు. ఇక్కడ రాజోల నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కూడా అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి పి గన్నవరం గిడ్డి సచ్చినాని జనసేన. అంటే జనసేన మొత్తం 5 చోట్ల, కాకినాడ రూరలో, పిఠాపురము, అలాగే పి గన్నవరంతో పాటు రాజోల నియోజకవర్గము, ఇటు నిడదవోలు, కందులు, దుర్గేష్, మొత్తం 5 చోట్ల కూడా జనసేన పూర్తి స్థాయి లీడ్లో ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో మంత్రులు విశ్వరూప్ కానివచ్చు, దాడిశెట్టి రాజా కానివచ్చు, తానేటి వనిత కానివచ్చు, మంత్రి వేణు కానివచ్చు, పూర్తిగా అందరూ కూడా, మంత్రి విశ్వరూప్ అందరూ కూడా వెనుకొంజలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా గోదావరి జిల్లాలో ఓవరాల్గా ఉమ్మడి కూటమే ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి పరుస్తుంది. రాజమండ్రి గోరంట్ల బొత్సయ్య చౌదరి దాదాపుగా 21,000 పైగా మెజార్టీలో ప్రస్తుతం 8వ రౌండ్ కొనసాగుతుంది. ఇంకా అంటే ఎంపీ అభ్యర్థుల్లో కూడా అటు ఉదయ శ్రీనివాస జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దొగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారు, అటు ఎంపీ అభ్యర్థిగా అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించి గంటి హరీష్ మాధుర్ కూడా లీడ్లో ఉన్నటువంటి, మొత్తం 3 ఎంపీ స్థానాలు, మిగతా ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో 17 కూటమికే ప్రస్తుతం గోదావరి జిల్లాలో అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ మెజార్టీతో దూసుకుపోతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో. సత్య, పవన్ కళ్యాణ్ ఈసారి పవర్ పంచ్ కొట్టబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అయిన రౌండ్స్ ప్రకారం 20,000 మెజారిటీ కనిపిస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రౌండ్స్ మిగిలిన్నాయి, ఎలాంటి అంచనాతో ఉన్నారు, ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తారని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అక్కడ కనిపిస్తోంది? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ 100,000 మెజారిటీ పక్కా అని చెప్పారు, అదే దిశగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం రౌండ్.